ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా స్వస్థత కలిగిందా, మీకు స్వస్థత లేదా, స్వస్థత వరం గురించి చాలా వింటున్నాం కదా. అసలు ఈ స్వస్థత వరం అంటే ఏంటి? ఈ రోజు ఎపిసోడ్ లో దాని గురించి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి మన మధ్యకు జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్తే. అమ్మా ఎలా ఉన్నారు సార్? అమ్మా దేవుని దయ వల్ల నేనైతే బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను సార్. ఓకే. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం స్వస్థతల గురించి మాకున్న కొన్ని సందేహాలను అడగాలనుకుంటున్నాం సార్. స్వస్థతల గురించి మీకే కాదమ్మా, ప్రపంచం అంతా క్రిస్టియానిటీలో అలాగే క్రిస్టియన్స్ కాని వారికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాని గురించినటువంటి క్లారిటీ బైబిల్ నుండి అయితే ఆలోచించుకోవాల్సిన బాధ్యత అయితే మనకు. వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం. అసలు స్వస్థత అంటే ఏంటండి? స్వస్థత అంటే పాడైపోయినటువంటి ఒక విషయం బాగుపడడం. అది ఏదైనా కావచ్చు. మనకు ఈ పదం ఏంటంటే శరీరం దగ్గరే ఉపయోగిస్తారు, కానీ మనసు కూడా కొన్నిసార్లు ఏంటంటే రోగాలు వస్తాయి. అంటే మనసు కూడా పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది కూడా బాగవలసినటువంటి విషయం బైబిల్ బోధిస్తుంది. కేవలం మన వాళ్ళు ఏంటంటే శరీర స్వస్థతను గురించి హైలైట్ చేస్తారు, కానీ మనసు బాగవ్వాలి అనేటువంటి విషయం గురించి హైలైట్ చేయరు. మనసు బాగవ్వకపోతే జీవితం ఎలా బాగవుద్ది? కాబట్టి స్వస్థత అనేది ఒక పెద్ద విషయం. అది బాగుపడము అనేటువంటి దగ్గర మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ బాగుపడే ప్రక్రియ కేవలం శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనస్సును బాగు చేసుకునేటువంటి ప్రక్రియను బోధించగలిగితే చాలా అద్భుత రీతిగా క్రిస్టియానిటీ తయారవుతుంది. సార్ స్వస్థత వరం గురించి చెప్పండి. వరాలు అనేవి టోటల్ గా డిఫరెంట్. వరాలు అనేది సంఘక్షేమం కోసం, విశ్వాసుల క్షేమం కోసం దేవుడు అనుగ్రహించిన ఆ వరములు ద్వారా విశ్వాసులు వాళ్ళ యొక్క క్షేమం కోసం, ఎదిగించుకోవడం కోసం, దేవుళ్ళు ముందుకు సాగడం కోసం ఉపయోగించుకోవాలి. కానీ స్వస్థత అనేటువంటి పదాన్ని ఉపయోగించి రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి బోధలు, విపరీతమైనటువంటి ప్రచారాలు నేటి సమాజంలో జరుగుతున్నాయి. ఇవన్నిటి వలన ఏంటంటే క్రిస్టియానిటీ డ్యామేజ్ అవుతుంది. ఈ రోజుల్లో స్వస్థతలు ఉన్నాయంటారా? ఈ రోజుల్లో ఆ రోజులు అనేది కాదమ్మా. స్వస్థత అనేది దేవుని యొక్క స్వభావంలో, లేకపోతే దేవుని శక్తిలో, ఆయన సామర్థ్యంలో నుండి జరిగే ఒక ప్రక్రియ. అలాంటి ఒక ప్రక్రియ ఆయన ఇప్పుడు చేయలేడు, అప్పుడు చేయగలిగాడు అనేటువంటి మాట మనం ఉపయోగించకూడదు. దేవుడు మారని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేనివాడు, ఆయన ఆలోచనలో మార్పు లేనివాడు, ఆయన చేసే పనుల్లో మార్పు లేనివాడు. కానీ ప్రజల అవసరతకు తగిన విధంగా ఆయన తన పని చేస్తాడు. అలాగే ఈ రోజుల్లో స్వస్థత అనేది ఉందా లేదా అనే ఆలోచనే రాంగ్. ఇప్పుడు అవసరత మనకు లేదు. వాస్తవంగా మన చుట్టూ అందుబాటులో టెక్నాలజీ చాలా వచ్చింది. ఈ టెక్నాలజీని వినియోగించుకుని మనం బాగుపడే ప్రక్రియ వచ్చింది. కనుక అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. పూర్వపు రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేదు, అప్పుడు మనుషులకు స్వస్థత కావాల్సి వచ్చింది. దేవుని వైపు చూసిన వారు స్వస్థత పొందారు. ఈ రోజుల్లో ఒకవేళ ఉన్న టెక్నాలజీని వినియోగించకుండా దేవుడి వైపు చూస్తాను అంటే కరెక్ట్గా అజ్ఞానం అవుద్ది. మరి అలా అనుకుంటే మెడిసిన్ ద్వారా క్లియర్ అవ్వని చాలా రోగాలు ఉన్నాయి కదా, వాటిని దేవుడు స్వస్థపరచగలడా? స్వస్థపరచడం లేదంటే బాగు చేయడం అనేది దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు బాగు చేయాలి అంటే బాగు చేస్తాడు, చేయొద్దు అంటే చేయడు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన ఆ రోగులందరినీ బాగు చేశాడు అనేది ఏం లేదు. ప్రపంచంలో ఎంతమంది రోగాలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ బాగు చేయలే. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, లేదంటే ఆయన స్పెసిఫిక్ గా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని బాగు చేయడం జరిగింది. కానీ సార్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తే మనం చేసిన ప్రార్థనకి స్వస్థత వస్తుందా? ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చాడు అనేది మనం బైబిల్లో చూసాం, బానే ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు డైలీ వెళ్ళారా? ఒకసారి పొందిన వ్యక్తి వెంబడించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకసారి పొంది స్వస్థత పొంది మరలా ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ లోపల అటు ఇటు తిరిగేసి 2 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి నాకు ఆరోగ్యం వచ్చింది, బాగు చేయి దేవుడు అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాబట్టి ఒక్కసారి మనం స్వస్థపరిచాడు దేవుడు అని మనం నమ్మిన తర్వాత ఆయన ఎలా వెంబడించాలి అనే ప్రక్రియలోకి మైండ్ వెళ్ళిపోవాలి. అది ఆ ప్రొసీజర్ చేయరు. దేవుడు మరలా స్వస్థపరిచాడు కాబట్టి నేను లోకంలో తిరుగుతాను, మరలా రోగాన్ని తెచ్చుకుంటాను, మరలా వచ్చి బాగు చేయమంటే అడిగితే ఆయన చేస్తాడు కదా. దేవుడు క్షమించే దేవుడు కదా. దేవుడిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న మనుషులు అయిపోయారు. అసలు స్వస్థత పొందుకున్న తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలంటారు?
స్వస్థత పొందుకున్న తర్వాత ఇప్పుడు మీరు యేసుప్రభు వారి స్వస్థత కార్యాలు జరిగించడం అనేది మనం చూస్తాం. స్వస్థత పొందుకున్నటువంటి సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు మనం చూసినప్పుడు యేసుప్రభు వారు చెప్పింది ఒకటి మందిరంలోకి వెళ్ళమని, లేదు ఆయన ఫాలోవర్స్ గా ఉండమని, లేదా సమాజం నుండి తృణీకరించబడితే మీరు మరలా తిరిగి సమాజంలోకి వెళ్ళమని. అంటే ఆ ఉద్దేశం ఆయన బాగు చేసిన వానికి తెలుసు. ఇప్పుడు మనల్ని బాగు చేసినప్పుడు మనం బాగైన తర్వాత ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. అంటే మనవాళ్ళు అదేం ఆలోచించరు, బాగైన తర్వాత నేను ఎలా ఉండాలని వీళ్ళ ఆలోచన బయలుదేరాయి, వీళ్ళు బాగైన తర్వాత దానికోసం పరిగెత్తారు. ఇలాగే యేసు ప్రభువు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిని బాగు చేస్తారు, 9 మంది ఏమో అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు, ఒక్కడే తిరిగి వచ్చి ప్రభు దగ్గర కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాడు. అంటే మనవాళ్ళ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉండదే, ముందు బాగు చేసేటా చాలు మనం ఎంజాయ్ చేద్దాం, మరలా బాగు కోసం మరలా వద్దాం అనేటువంటి ధోరణి ఉపయోగిస్తారు మనవాళ్ళని. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయంటారు 100%, దేవునిలో ఉన్నటువంటి స్వభావాన్ని లేదని చెప్పడం నేనే వరనమ్మా. మరి అలాంటప్పుడు హాస్పిటల్స్ ఎందుకండి? హాస్పిటల్స్ ఎందుకండి? ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో మనుషులను బాగు చేసుకోవడానికి మనుషుల్ని డెవలప్ చేశాడు. మీరు ఇప్పుడు చూడండి, ఆది మానవులు వాళ్ళు రాళ్లతో నిప్పుని చేసుకున్నారు, ఇప్పుడు మనకు అగ్గిపొరలు ఎందుకంటే ఎలా ఉంటది? ఇప్పుడు అగ్గిపొరలు కూడా దాటిపోయాం, లైటర్స్ వచ్చేసినాయి. అది ఎందుకంటే మరలా మనం ఆ 2 రాళ్ళు తీసుకుని నిప్పు చేసుకుందాం అంటే సరిపోదు కదా. సిస్టమ్ అనేది అప్డేట్ అవుతూ వచ్చింది. ఎస్, ఆ రోజుల్లో అది నీడ్ దేవుడు చేశాడు, ఈ రోజుల్లో కూడా ఆ నీడ్ అనేది ఒంటి దేవుడు చేస్తాడు. చేయడం అని చెప్పడానికి మనం ఎవరో అంటాం. హాస్పిటల్స్ లో ప్రతి ఒక్క రోగానికి వైద్యం దొరుకుతుంది కదా, ఇప్పుడు స్వస్థతలు లేవంటారా? లేవు అనేది అయితే నేను ఫైనల్ చేయను. హాస్పిటల్స్ అంటారా, ప్రతి ఒక్క రోగానికి వైద్యం మామూలుగా జరగట్లేదు, మంచి బిజినెస్ గా జరుగుతుందని చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ ని ప్రతి చోట ఇప్పుడు చూడండి, మనుషులు తమకు ఇష్టమైన శైలిలో విషయాలను వాడుకుని వాళ్ళు లబ్ధి పొందడానికి అయితే 100% ట్రై చేస్తారమ్మా. అలాగే ఆరోగ్యము అనేది ఒక మంచి బిజినెస్. ఇప్పుడు మీరు బాగా ఫిట్నెస్ కావాలా, మీకు పలాను వాడండి అనగానే వెంటనే క్యాప్సూల్స్ వాడడం మొదలు పెడతారు. ఫిట్నెస్ సెంటర్లు ఆరోగ్యం మీద జరిగే వ్యాపారం ప్రపంచంలో దేని మీద జరగదు. కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలమ్మా. ప్రపంచం అనేది టోటల్ గా వాళ్ళు ప్రతిదీ వాళ్ళ లబ్ధి కోసం ఆలోచించుకుంటారు, ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారు, దేవుణ్ణి కూడా వాళ్ళ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తారు సమాజం. కాబట్టి ఇది ఒక బిజినెస్ మైండ్ అను. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదండి, బియాండ్ టెక్నాలజీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థతను అడిగితే దేవుడు ఇస్తాడా? మనం టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాడుకోవడం అనేది ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పని. ఎందుకని అంటే అది మనుషులకు జ్ఞానం ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు చేయగలిగారు ఆ టెక్నాలజీ. సో ఇది దాటేసి మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి అది అడుగుతాను అంటే ఆల్రెడీ మన ఎదుర్కొండ ఒకటి ఉంది కదా, మళ్ళా దాన్ని వెళ్ళి అడగడంలో అర్థం లేదు. ఒకవేళ ఆయన చిత్తంలో నడిచే వాళ్ళకి ఒకవేళ ఆయన బాగు చేయాలంటే ఆయన బాగు చేయగలడు, లేదు ఆయన మహిమపరుచుకునేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే ఆయన చేయగలడు. చేయడు అని చెప్పడానికి అయితే మనకు అర్హత లేదు అంటే, స్వస్థపరచడు అని చెప్పడానికి అయితే నాకు అర్హత లేదు. మరి ఇప్పుడు ఎలాగో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మనం ఇంకా ప్రార్థన చేయడం వేస్ట్ అంటారా? ప్రార్థన హాస్పిటల్ కి సంబంధం లేదమ్మా. ప్రార్థన అనేది ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలు నడవడం కోసం చేయాలి, దేవునితో సహవాసంలో ఉండడం కోసం చేయాలి, పరలోక రాజ్యం చేరే వరకు చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది ఒక రిలేషన్, కమ్యూనికేషన్ విత్ గాడ్ అనమాట. కాబట్టి ప్రార్థన చేయడానికి స్వస్థతకి సంబంధం లేదు. కానీ మనోళ్ళు ఏంటంటే అలాగ కల్పిస్తారు. అంతే, మనుషులకి ఏంటంటే ఈ భూమి మీద వాళ్ళ శరీరం ముఖ్యం, వాళ్ళ ఆస్తిపాస్తులు ముఖ్యం, లేదు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ ఎంజాయ్మెంట్, ఏదైతే ఎంజాయ్ అనుకున్నారో అది ముఖ్యం, అందుకని దానికోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, ఎక్కువగా పరుగులు ఎత్తుతూ ఉంటారు, దేవుని కూడా దానికోసం వాడుకోవడానికి ట్రై చేస్తారంటే. సార్ మరి అలా అనుకుంటే నూనె ద్వారా స్వస్థతలు వస్తున్నాయి అంటున్నారు, మట్టి తీసుకొని రాసుకుంటే స్వస్థత అంటున్నారు కదా, మరి దాన్ని మీరేమంటారు? నేనేమి అన్నమ్మా, బైబిల్లో ఎలాంటి పద్ధతిని భక్తులు కానీ ఎవరైనా ఉపయోగించారా లేదనేది నేను చూస్తాను. ఎందుకు అంటే నేను ఎవరిని ఏమో అనడానికైతే నేను కూర్చోలేదు, బైబిల్ పట్టుకోలేదు, అనమని చెప్పడానికైతే నేను లేను ఒక దేవుని సేవకునిగా. నాకు అర్థమైంది ఏంటి అంటే బైబిల్లో లేని విషయాలను ఎందుకు అనవసరంగా నేను పట్టుకోవాలి అని నాకు అర్థమైంది. నేనైతే అలాంటి వాటిని అయితే నేను నమ్మలేను. ఎందుకనంటే అది బైబిల్ నాకు నేర్పించలేదు, బైబిల్ అది నాకు బోధించలేదు. ఏదైనా బైబిల్ బోధించింది అంటే విశ్వాసం ద్వారా దాన్ని రీచ్ అవ్వాలని బోధించింది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఏదైనా గెయిన్ చేసుకోవాలని బోధించింది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి నాలెడ్జ్ అనే దాన్ని వాళ్ళు ఇష్టపడరు కాబట్టి, ఇలాంటి నమ్మకాల ద్వారా ఏదో పొందుకుంటామని వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాటి కోసం పరిగెత్తుతారు. కాబట్టి ఈ పరిగెత్తేటువంటి వాళ్ళు మనం ఏమనలేము, వాళ్ళ యొక్క జ్ఞానానికి వదిలేయడమే. వాళ్ళు ఏదైనా ఆలోచించి వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లోకి మార్పు రావాలని మనం ట్రై చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందుకనే ఈ యొక్క విషయాన్ని ఈ ఛానల్ గుండా ఇంతగా మనం ట్రై చేస్తున్నాం.
విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అంటారు కదండి, మరి నిజంగా అలా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? ఖచ్చితంగా స్వస్థత వస్తుందమ్మా. అయితే మీరు స్వస్థత అనేటువంటి పదాన్ని మీరు చూస్తే కేవలం ఈ యొక్క ఫిజికల్ హీలింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మెంటల్ హీలింగ్ గురించి ఆలోచించట్లే. ఏండి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆటోమేటిక్ ఒక వ్యక్తి మెంటల్ గా హీల్ అయితే చాలా వరకు ఫిజికల్ హీల్ అయ్యే అవకాశం ఉంది. యేసుప్రభు వారు మనస్సు మార్పును గురించి ఎందుకు చెప్పాడంటే మెంటల్ గా హీల్ అవడం అనే కాన్సెప్ట్ అక్కడ యేసుప్రభు వారి ప్రెజెంటేషన్ అనమాట. అంటే మనిషి యొక్క మనస్సును ఆయన బాగు చేసేటువంటి కాన్సెప్ట్ ఆయన దగ్గర ఉంది. మనిషి తన మనసును తను బాగు చేసుకునే పరిస్థితులు లేడు, అది మనిషి వల్ల కాదు. ఆ కాన్సెప్ట్ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రణాళికను ఇచ్చాడు, ఆ ప్రణాళికలోనికి తన మనసు మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు ద్వారా ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళడం జరుగుద్ది. కాబట్టి ఈ యొక్క మనస్సును బాగు చేసుకునేటువంటి ప్రక్రియను ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మా జీవితం. చాలా చాలా ప్రాబ్లమ్స్ నుండి మనిషి బయటపడగలడు, చాలా అనారోగ్యాల నుండి కూడా బయటపడగలడు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎంత ప్రార్థన చేసినా కోపతాపాలు పోతున్నాయంటే అద్దు తీవ్రమైనటువంటి కోపాలు వచ్చేస్తున్నాయి. ఏంటి లేదు, ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ అంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో కూడా రకరకాలైన ద్వేషభావాలు ఈర్ష్య భావాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఇవే కదా మనిషిలో అనారోగ్యాలు తెచ్చేది. ఒకసారి సైన్స్ పరంగా కూడా చూస్తే కోపం ఏం తీసుకొస్తుందో రోగం గమనించుకోండి, మీరు కాస్త చదువుకున్నవాడు కదా. లేదు అంటే మనిషిలో ఇంకా ఎలాంటి భావాలు, మనిషిలో ఉన్న భావాలు ఒక్కొక్క భావం ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో నాలెడ్జ్ బాగా డెవలప్ అయింది కదా ఈ రోజుల్లో. యూట్యూబ్ లో ఇలాగ సెర్చ్ చేయండి చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా దేవుడు తొలగించడానికి మనసును బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనం ఏమో శరీరం గురించి ఆలోచిస్తున్నాం అంతే. సార్ మరి చాలా మంది మధ్య స్వస్థత కూడికలని చాలా జరుగుతున్నాయి కదా, వాటికి వెళ్తే మరి స్వస్థత వస్తుందా? ఆయన సువార్త ప్రకటించండి అని చెబుతాడు. ఆ సువార్త ప్రకటనలో భాగంగా సువార్తను నమ్మడం కోసం స్వస్థతలు మాత్రమే. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నమ్మడం కోసం దేవుడు స్వస్థతలు జరిగించాడు అంతే. రీజన్ మెయిన్ రీజన్ స్వస్థపరిచినటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని విశ్వసించే ఆ ప్రక్రియ కోసమే స్వస్థతలు జరిగినాయి. ఒకవేళ స్వస్థత అనేది ఇంకా వేరే వేరే దానికోసం దేనికోసం చేయలేదు, మెయిన్ కొత్త నిబంధన భక్తులు ఏదైనా స్వస్థతలు చేశారు అంటే స్వస్థతలు జరిగినాయి అంటే యేసు క్రీస్తును విశ్వసించి ఆయన్ని వెంబడించడం కోసమే చేశారు. నేనైతే కోరుకునేది ఒకటే, యేసు క్రీస్తు రక్షణ ప్రణాళికను గుర్తించేటువంటి విధంగా వాళ్ళ దగ్గర స్వస్థపడిన వాళ్ళందరినీ కూడా మారిస్తే అదే సంతోషం. యేసు క్రీస్తుని వెంబడించేటట్టుగా ప్రజలను తయారు చేస్తే అదే సంతోషం. సార్ మరి ఆ కుడికల్లో వెళ్ళిన రోగులకు స్వస్థత ఉంటుంది కదా, మరి స్వస్థత ఉంటుంది కదా అంటే ఆ స్వస్థత ఒక చిన్న టాబ్లెట్ వేసుకున్నా కానీ ఇంటి దగ్గర తగ్గుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు స్వస్థత కోడికలు పెట్టడం? అదే అంటున్నాను కదా, వీళ్ళ యొక్క ఉద్దేశంలో ఏంటంటే ఏదో ఒక విధంగా కొంతమంది దేవుడి దగ్గర తేవాలని, కొంతమందిని దేవుడిని నమ్మేటట్టుగా చేయాలి అనేటువంటి ప్రక్రియలో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంతే. దేవుణ్ణి నమ్మేటట్టుగా చేయాలి, యేసుక్రీస్తు గొప్పవాడని చూపించే ప్రక్రియ ఈ ప్రపంచంలో జరిగించాలనేటువంటి భాగంగా ఆ ఇలాంటివన్నీ చేసి ఏమవుతుందంటే ఇప్పుడు నలుగురిలో నవ్వులు పనవలసిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో బాగా యూట్యూబ్స్ లో కానీ ఇలాంటి ట్రెండ్ అవుతున్నాయి, ఈ స్వస్థతల గురించి కానివ్వండి ఇలాంటివన్నీ. వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకోలేదు, కానీ మన వాళ్ళ ఉద్దేశం మంచిదే అవ్వచ్చు, కానీ వెళ్ళాల్సిన ప్రొసీజర్లో వెళితేనే అది కరెక్ట్ అవుద్ది. కానీ దేవుడైన అంగీకరిస్తాడు, కానీ మనం ఏదో ఓడి చేసి నేను దేవుని కనపరుస్తున్నానంటే దేవునికంటూ ఒక పద్ధతి ఉంటుందమ్మా, దానిలో చేసిన వాటినే అంగీకరిస్తాడు కానీ అన్నిటినీ అంగీకరించలేడు. చెప్పే నేను కూడా అంతే చేయాలి, దేవునికి తగ్గట్టుగా దేవునికి అనుకూలంగా దేవుడు ఏది బోధిస్తే ఏ క్రమాన్ని బోధిస్తే ఆ క్రమంలోనే వాక్యాన్ని చెప్పాలి, ప్రజలను మోటివేట్ చేయాలి. ప్రజలు వింటలేదు కదా అని మాయ మాటలు చెబుతానంటే కుదరదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, చక్కని మాటల చేత నేను ఎవరిని మోసపరుచుకోదలుచుకోలేదు అని చాలా క్లియర్ గా చెప్పారు. లేకపోతే మనుషుల యొక్క మనసుకు తగిన విధంగా వాళ్ళను మెప్పించడం కోసం, లేకపోతే వాళ్ళని నొప్పించకుండా ఉండడం కోసం నేను ఏదో చేయాలనుకోవట్లేదు. ఎస్, దేవుని యొక్క సువార్తను ఆ రక్షణ ప్రణాళికను అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నానని పౌలు గారు చాలా క్లియర్ గా చెబుతారు. స్వస్థత వరం అంటారు కదా, అంటే ఇప్పుడు స్వస్థత వరం ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తేనే మనకి స్వస్థత వస్తుందా అండి? ఈ వరము అనేది కృపా వరాల్లో ఒకటి ఏంటంటే స్వస్థత వరం. కృపా వరాలు అనేటువంటి ఎపిసోడ్ లో మనం ఈ యొక్క వరాలన్నిటి గురించి మనం అప్పుడు ఆలోచిస్తాం. కనుక ఈ ప్రారంభ దినంలో ఉన్నటువంటి ఆ సంఘం ఎదుగుదల కోసం దేవుడి కృపావరాలు అనేటువంటి కాన్సెప్ట్ ని సంఘం మధ్యలో ఉంచాడు. ఇది సంఘ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజుల్లో ఏంటంటే
ఒక క్రమము ఒక సిస్టమ్ లేకుండా వీటన్నిటిని కూడా కలగా పొలగం చేయడాన్ని బట్టి ఈ డిస్టర్బెన్స్. కనుక కృపా వరములు అనేటువంటి విషయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అందులో అన్నిటిలో ఒకటి స్వస్థత వరం. ఇది విశ్వాసులు ఎదగడం కోసం దేవుడు విశ్వాసులకు అనుగ్రహించేటువంటి వరం. విశ్వాసులు ఎదుగుదల కోసం అంటే ఒక చర్చ్ గ్రోత్ కోసం ఆరంభంలో జరిగింది అదే. కనుక ఈ స్వస్థత వరము లేదంటే ఏదైనా వరము అనేటువంటి పదం ఉంది అంటే చర్చ్ గ్రోత్ కోసం చర్చ్ లో దేవుడు ఇచ్చినటువంటిది. అంటే ఒక చర్చి ఎదగడం కోసం చర్చ్ ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను చర్చ్ గుండా బయటికి తీసుకెళ్లడం కోసం చర్చ్ డల్ అవ్వకుండా ఉండడం కోసం ఇదిగో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ వరాల యొక్క ప్రొసీజర్ గాడ్ ఇచ్చాడు. సార్ మరి అలా అనుకుంటే ఎన్నో కూడికలు జరుగుతున్నాయి కదా, అంటే 5 వారాలు మా చర్చ్కి రండి స్వస్థత వస్తుంది, 3 మంగళవారాలు రండి స్వస్థత వస్తుంది అని. అసలు అవి ఎందుకు మరి? ఒక వ్యక్తిని దేవునికి దగ్గరికి రప్పించే ప్రక్రియలు అమ్మా. కొన్ని కొన్ని విషయాలు మన వాళ్ళు ఏంటంటే సొంత విధానాలను అప్లై చేయడం మొదలుపెట్టారు. ఏదో ఒక విధంగా దేవుడి దగ్గరకు వస్తున్నారు కదా, ఏదో ఒక విధంగా దేవుడి పాదాలు పట్టుకుంటున్నారు కదా, ఏదో ఒక విధంగా దేవుడిని వెంబడిస్తున్నారు కదా ఏంటి అనేటువంటి ఒక విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టి ఈ 3 వారాలని 6 వారాలని 7 వారాలని 10 వారాలని ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమే తప్పితే సువార్త చెప్పమన్నాడు. ఆ సువార్త చెప్పేటువంటి విధానంలో వీళ్ళు కొన్ని కొన్ని సొంత యాడ్ చేసుకుని ఇలాంటివన్నీ చేస్తున్నారమ్మా. జరుగుతాయా జరగవా అనేది అయితే సొంత విధానాల గుండా ఏదో దేవుడు చేస్తాడో అయితే నేనైతే అలాగే నమ్మలేదు. ఈ స్వస్థతల గురించి మా ప్రార్థన టీవీ వ్యూవర్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ కూడా దేని మీద దృష్టి పెట్టాలని బైబిల్ చెబుతుందో దాని మీద దృష్టి పెట్టుకుని దాని చప్పును వెళితే మన జీవితంలో ఎప్పుడు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ మనకు ఆరోగ్యం బాగాలేదా, దేవుడు తన యొక్క స్వస్థత వరం ద్వారా బాగు చేస్తాడు. లేదు, ఒకవేళ మన మనసు బాగాలేదా, దేవుడు మన మనస్సును బాగు చేస్తాడు. ఇలాగ దేవుడు మనకు ఎప్పుడు ఏది కావాలో ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. అయితే మనం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం మీద దృష్టి పెట్టకుండా మనకు నచ్చిన మన మనసుకు మెచ్చినటువంటి విషయాల వెంబడి పరిగెత్తితే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం మనం వెళ్లే విధానం ద్వారా చివరికి పరలోక రాజ్యం వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. ఇన్ని తెలిసి కూడా మనం నరకంలోకి వెళ్ళడం దేవుడు కోరుకోవడం లేదు. ఇదిగో సవ్యవరంగా దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకుని పరలోక రాజ్యం వెళ్లేటువంటి క్రమాన్ని అర్థం చేసుకుని దేవుళ్ళు ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యు. చూశారు కదండి, స్వస్థతల గురించి మీకున్న ఎన్నో సందేహాలని ఈ ఎపిసోడ్ ద్వారా తీర్చగలిగాం. ఇంకా మీకు మరిన్ని సందేహాలు ఉన్నాయా? అయితే వెంటనే మా నంబర్కు సంప్రదించండి. వచ్చే వారం మరి ఒక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.